టాలీవుడ్ స్టార్ హీరోల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తమ అభిమానులను ఆదరించేలా రీ రిలీజ్ అవుతుండటంతో మళ్లీ రీ రిలీజ్ ట్రెండ్ ఫుల్ స్టాప్ పడటం లేదు ఆశ్చర్యకరంగా కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాల కంటే రీ రిలీజ్లు ఎక్కువ లాభదాయకంగా ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కృషి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క మూరారి రీసెంట్ రీ రిలీజ్ డ్రాపింగ్ కలెక్షన్లను వసూలు చేశాయి ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయింది తాజాగా ఇప్పుడు కింగ్ నాగార్జున గారి యొక్క బ్లాక్ బస్టర్ చిత్రం మాస్ నటుడి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన థియేటర్లోకి మళ్లీ విడుదలవుతోంది తాజాగా ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని మూవీ మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్ట్ ని విడుదల చేసి ప్రకటించారు రెండు దశాబ్దాల క్రితం డిసెంబర్ ఇరవై మూడున మాస్ విడుదలైన నటుడి కెరియర్లో లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ చిత్రంలో సునీల్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కీలక పాత్రలు పోషించారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాఘవ లారెన్స్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక చార్మి కథానాయకులుగా నటించారు ఇదిలా ఉండగా మాస్ మూవీకి సీక్వల్ రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని ముఖ్యంగా ఇందులో కింగ్ నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లను గూ తెప్పించే తరహాను ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం అంతేకాకుండా ఈ మాస్ సీక్వల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా హీరో కనిపించుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది మా సీక్వల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడక తప్పదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి